స్తోత్రము 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 తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడానికి స్తోత్రం నాయన. నీ అనాదికాల సంకల్పం బట్టి ఈ విధంగా చిన్న గ్రూప్ గా ఏర్పాటు చేశావు. వాళ్ళలో ఉన్న తలాంతులు, ఎప్పుడో నీవు ఇచ్చిన తలాంతులు, అవి బయటకు వచ్చి మరలా నేను మహింపరిచేటట్టుగా మహర్షి గారిని ప్రభా ఇక్కడ వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. అక్కని బట్టి నీకు స్తోత్రాలు, అక్కకి ఇచ్చిన ఓపిక సహనం బట్టి స్తోత్రాలు. మరి ఉన్నవారు కొద్ది మంది అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రభా ఈ సంగీతాన్ని సాధన చేసి అనేకులకు బోధించినట్టుగా సహాయం చేసి పరిశుద్ధాత్మ కార్యం జరిగించిన ఆయన. ఇది కేవలం మా ఉద్దేశాలు కాదు, మా ప్రయత్నాలు కాదు తండ్రి, నీవే ఏర్పాటు చేసావు దానికి. ఈ కార్యాన్ని నీవే ముందుకు నడిపించమని డాక్టర్ మహర్షి గారు కాస్త ఓపిక సహనం దయచేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం గీతాలతో మొదలు పెడతాం ఈవేళ, అది చాలా అవసరం. మలకరి రాగం అది. మా పద సరి రీ సాప మాప రీ మా పద పాప దాప మగరే సరి మగరే సరి గరే స రీ మా పద మాప దాప మగరే స. స్టార్ట్ చేయండి గౌతమ్ గారు. మాప అంటే క్లైట్స్ అవి అర్థం చేసుకోవాలి దీనిలో. మాప మాప దాసారి మైక్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఇక్కడ ఇక్కడ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. జూమ్ లో అన్మ్యూట్ చేసి అంటే ఇప్పుడు రూతమ్ గారికి మైక్ ఆన్ చేసుకుంటే ఆవిడ చేతిలో మైక్ ఉంది, ఆ మైక్ ఆన్ చేసుకుంటారు. అవును జూమ్ మైక్. సారీ సార్. మా పద సరి సారి మగరి సరి గరి సా రీమా పద మాప దాప మగరిస సారి మగరి సరి గరిస. శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియ సోత వందనము పరమ పిత అందరి నీల దయ చూపుమ. శ్రీ ప్రభు పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుము. అంతేనండి, అదే ధరపాలక శరణో ప్రభు వర వరమియగ దరి చేరవ వందనములు పరమ పిత ధర ప ధర మా మా పద స స స ధర పాలక ధర పాలక శరణో ప్రభు వరమీయగ
వందనములు పరమ పితా అందరి నీల అని అది కలుపుకోవాలి చివరిలో అందరి నీల దయ చూపుమా అందరి నీల దయ చూపుమా అలా రావద్దు బాగుండి మాప మాప దాస సరి సారి మగరి సరి గరి సీమా పద మాప ద ప మగరి శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా వందనములు పరమా పితా అందరి నీల దయ చూపుమా ఐ థింక్ బాగా ప్రాక్టీస్ చేయాలి మా పద ససారి మా పద ససారి రీ సదా ప మా ప రీ మా పద మా ప ద ప మగరి సారి సారి మగరి సరి గరి సీ మా పద మా ప ద రీ మా పద మా ప ద ప మగరి శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు వందనములు పరమపిత అందరి నీల దయ ప్రేమ పద మాప అందరి నీల ప్రేమ పద మాప అందరి నీల దయ చూపుమా ధరపాల ధరపాలక శరణో ప్రభు వరమీయగ దారి చేరవ వందనములు పరమపిత సకల మాప మాప డౌట్ వచ్చినప్పుడు స్వరం ఒకసారి పాడుకోవాలి అప్పుడు అది వెరీ గుడ్ హ్యాబిట్ అది మా పద సకల అలాగా పాడండి అది కూడా మా పద ససారి సకల విద్య ఆది పూజిత తర్వాత లిరిక్స్ గుర్తులే సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా మా పద ససారి మా పద ససారి రీ సదా ప మా ప రీ మా ప ద మా ప ద ప మగరి సారి మగరి సరి గరి సా రీ మా ప ద మా ప
రీ మా ప ద మా ప ద ప మ గ రి సా శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ ప్రీత అందరి నీల దయ చూపుమా ధర పాలక శరణు ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా అంటే ఆ గ్లైడ్స్ ఉంటే బ్యూటీ వస్తారు. మా పద సరి మా పద సరి రీ సదప రీ సదప మా ప రీ రీ మా పద మా ప దప మగరే. ఆ సుందర్శం అన్నది చాలా ఇంపార్టెంట్. అది జీవ జీవస్వరాలు అంటారు వాడు. రే సరే పగరే సరే గరే సీ మా పద పాప దాప మగరే ఆ ఋషిభంలోనే బ్యూటీ ఉంటుంది. తర్వాత ఇది ఆరక్షరాల తాళం అంటే రూపక తాళం అంటాం. ఆరేస్ ఆరేస్ ఉంటాయి. మా ప ద స సరి సిక్స్ రీ స దాపు అంతే. ఎక్కడ ఆపకూడదు, కంటిన్యూస్ గా పాడితే ఆ తాళంలో ఉన్నట్టు. మా ప ద స సరి రీ స దాప మా ప రీ మా ప ద మా ప దాప మగరే సరే మగరే సరే గరే స ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా. అది ఎక్స్ప్రెషన్. రెండో తరగదావా గగ ప ప ద ప స స రి స ద గ ప ద ప గ గ రి గ గ అది కూడా అంతే ఓపెనింగ్. గగ ప ప ద ప స స రి స ద గ ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స ద స స. పాడనమ్మా శిష్య గృతమ్మా పాడనే. నెక్స్ట్ సాంగ్ గా కూడా గ్లైడ్ ఉంది కదా. సాంగ్ డిస్ప్లే చేయండి సార్, రుతమ్ గారికి దొరకలేదట. 22 పేజ్ లో ఉంది. 22 గీతములలో డిస్ప్లే చేయమంటారా? లేదు, దొరికింది. థ్యాంక్ యూ, సారీ. థ్యాంక్ యూ అండి. గగ పాప ద ప స స రి స ద ద ప
కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీకు వచ్చేస్తుందండి అది అని స్టార్ట్ చేయగానే వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. అయితే మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేయడం చాలా బాగా ఉంది రూతమ్ గారికి, హ్యాపీగా ఉంది ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు ప్రతి లైన్ కి. అంటే అది కలుపుకుంటూ పోతే మహర్షి గారికి హ్యాపీ, ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తే మీకు హ్యాపీ. కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. అంటే ఆ మెలడీ తను ఇష్టపడుతున్నారు అన్నమాట, గ్యాప్ సస్టైనింగ్ అనేది చేంజ్ చేస్తాం. సంజయ్ పాడు
ఎన్నో కీర్తన ఎన్నో కీర్తన చెప్పండి నంబర్ మన బ్రదర్ గారు చూస్తాం త్వరగా క్యాచ్ చేస్తే చాలా ఇంకా ఉన్నాయి ఒక స్టేజ్ వచ్చేసరికి అన్ని మొత్తం 12 నోట్స్ మీకు వచ్చేస్తాయి అప్పుడు ఈజీగా పాడేస్తా ఒక టేక్ లోనే పాడేసినట్టు పాడతా గ గ ప ప ద ప స స గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స కరుణాలా ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజ్యాకార శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదాత వెరీ గుడ్ నన్ను పాడు గ గ ప ప గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదాత సని సాదని సాని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సాని స దని స రి స ని దని సాని ద ప స స
సాని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స రి ద ప మ గ రి స ఇది ఇది ఎక్కువగా పాడుకుంటూ ఉండండి ఎందుకంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ చాలా ఇదిగా ఉంటాయి దీనిలో పాడేటప్పుడు నేను చూపించిన ఇదిగో చూడండి మీరు చూపించమంటారా లేదండి సార్ వస్తుంది దీంట్లో నేను స్క్రోలింగ్ చేస్తాను థ్యాంక్ యూ 19 కనిపిస్తుందా ఇది నేను చెప్తాను వస్తుందండి వస్తుందండి థ్యాంక్ యూ నాదర్ చూడండి థ్యాంక్ యూ సార్ శాలిం గారు అంటే ఇది సార్ చెప్పండి సార్ పిడిఎఫ్ పెద్దగా చేయాలంటే ఇంతేనా ఇంతే వస్తుందండి ఇంతేనండి అది ఓ పిడిఎఫ్ ఇంతే వస్తుందా అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ స్క్రీన్ ని షేర్ లాక్కోవచ్చు అంటే మొబైల్ ఫోన్ లో అయితే పెద్దగా కనిపిస్తుంది ఫుల్ గా కనిపిస్తుంది అంటే దాన్ని టచ్ చేస్తే అది పెద్దగా కనిపిస్తుంది అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది ఒకవేళ వాళ్ళ వాళ్ళ దగ్గర స్టాంప్ లాగా ఉందనుకోండి స్టాంప్ లో కూడా దాన్ని టచ్ చేయాలి అప్పుడు పెద్దగా కనిపిస్తుంది ఒకవేళ ల్యాప్టాప్ అయితే మధ్యలో గీత ఉంటుంది ఆ గీతని లాక్కోవాలి వాళ్ళు ఇటు అటు జరుపుకుంటే ఫోటో కావాలంటే ఫోటో లేకపోతే టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ పెద్దగా కనిపిస్తూ ఉంటది అన్నమాట మధ్యలో ఉన్న గీతను పట్టుకొని అది ఇటు అటు జరుపుకోవాలండి జరపాలి అవును చూడండి ఇది సరే ఇది మూడు 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 కళల్లో ఈ గీతం మాత్రం అండి మూడు కాలాల్లో ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక బీట్ కి ఒక అక్షరం స ని సా రెండు అక్షరాలుగా కౌంట్ చేసుకోవాలి కనుక స ని సా ని సా ని ద ప మ గ ఇలా వేసుకుంటే చాలు ఒక్కొక్క అక్షరం చెప్పు స ని సా ని సా ని ద ప మ గ మ ప ద ప మ గ రే స అలాగా ఇది మొదటి కాలం అని చెప్తారు రెండో కాలం వచ్చినప్పుడు రెండు అక్షరాలు చెప్పిన స ని సాగ మ రెండు రెండు అక్షరాలు వస్తున్నాయి సరే స ని సాని అలా రెండు అక్షరాలు అన్నప్పుడు ఆ బీట్ మీద రెండు అక్షరాలు స ని సాని సా ని ద ప మ గ మ ప ద ప మ గ రే స స ప మ అలా రావాలి రెండు అక్షరాలు ఇక మూడో కాలానికి వస్తే ఒక బీట్కి నాలుగు స్వరాలు స ని సాద ని స ని ద ప మ గ మ ప ద ప మ గ రే స స స ప మ గ మ రి గ స స సా ని స ద ని స రి స ని ద ని స ని ద ప స స స ఇది అర్థమైందండి ఈ పాయింట్ మొదటి కాలంలో స ని సాని సాని ద ప మ గ మ ఈ మొదటి కాలంలో క్లీన్ గా గ్లైడ్స్ వేయడానికి బాగుంటది చక్కగా చూడండి స ని సాని సాని ద ప మ గ మ ప ద ప మ గ రే స స స ప మ గ మ రి గ స స సా ని స ద ని స రి స
అకారం అంటాం దీన్ని క్లోజ్డ్ లిప్ పాడాలి ఈ క్లోజ్డ్ లిప్ కానీ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తానండి మీకు ఈ ఈ పెయిన్స్ ఏమైనా ఉన్నా హెడేక్స్ ఉన్నా ఇక్కడ ఒక ఇది ఉన్నా అన్ని పోతాయి అబద్ధంగా అదే ఫ్యాక్ట్ చెప్తున్నాను ఇది ఒకవైపు మ్యూజిక్ థెరపీలా కూడా పనిచేస్తుంది మీ క్లోజ్డ్ లిప్ పాడి ఒక కొన్ని ఓపెన్ అవుతాయి అక్కడ సింగింగ్ క్లోజ్డ్ లిప్ కూడా చాలా అవసరం ఒకసారి ఒక్కొక్క సాంగ్ ని ఈ ఈ క్లోజ్డ్ లిప్ తో ఎండ్ చేస్తాం బ్యూటీ వస్తుంది లేదా స్టార్టింగ్ అలా చేస్తూ ఉంటాం దాని ఇంపార్టెన్స్ కూడా మ్యూజిక్ లో అకారం ఎంత ఇంపార్టెంట్ క్లోజ్డ్ లిప్ తో పాడడం అన్నది కూడా అదే కనుక ఉండే పనులు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ క్లోజ్డ్ లిప్ తోను అకారం అని అనుకుంటున్నాడు మై అలాగా మా వంద నమూలే విగో ప్రభువా వరదీవేన లనీయ దీనుల మని తలంచి సం పదలను ఎంతగాను ఓసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు అక్కడ జ్ఞాపకం అలాగే డిసెండింగ్ రే రే నీ సా సా ద నీ నీ ప ద ద మ ప ప గ మ మ రే గ ఎక్సర్సైజ్ మళ్ళీ అసెండ్ స రే గ మ ప ద నీ సా రే రే సా నీ ద ప మ గ రే సా సార్ మోజెస్ గారు అనుకుంటున్నా అడ్మిట్ చేశాను మీటింగ్ లో కాకుండా కదా మర్చిపోయాం అది తీసేయాలి ఈసారి మనం ఇంప్రూవ్ ఇది అయిన తర్వాత తీసే నాకు జ్ఞాపకం చేయండి ట్రై చేయండి గౌతమ్ గారు సని సాధని సాని దాప సని సాధని సాని దాప మగ మ పద మగ మ పద ప మగ మ ప ద ప మ గ రి స మగ మ పద మగ మ ప ద ప మ గ రి స మగ మ ప ద ప మ గ రి స స స స ప మ స స ని స స స ని స ద ని స రి స ని ద ని అది లేదు సార్ అది అదేదండి లిరిక్
జస్ట్ పవర్ పాయింట్ ఓపెన్ పవర్ పాయింట్ లో చూపిస్తాను మీకు అది బెటర్ సరే స్క్రోలింగ్ కొంచెం కష్టం స్క్రోలింగ్ మీకు కష్టం చూడండి షేర్ చేస్తాను సార్ అక్క మిమ్మల్ని హోస్ట్ చేసి లీవ్ అయ్యారు అవునండి అదే మిమ్మల్ని హోస్ట్ చేశారు మీరు ఎండింగ్ ఎండ్ మీటింగ్ లాస్ట్ ఎండ్ మీటింగ్ వచ్చేసాయి లాస్ట్ లో అంతా అయిన తర్వాత నేను మధ్యలో వెళ్ళిపోతానేమో ఎందుకంటే 6 o'clock మా స్టార్ట్ అవుతుంది కదండి మీద అవుతుంది అండి సిక్స్ కి నేను అవుతాను మేము ప్రేయర్ చేసి ముగిస్తాలండి అలాగే సార్ ఓకే అండి ఓకే చూడండి ఇప్పుడు ఇది ఇప్పుడు మీకు చూడండి క్లియర్ గా ఉంది కదా అవును సార్ ఇదే అని మారుస్తాం తని సాధని సని దాప సని సాధని సని దాప మగ మా పద ప మగరి సస ప మగ మరి గా సస సని స ధని సని సని ధని సని దాప సా సని దాప మగ మ పాప మగరి స సరి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స లిరిక్ కూడా ట్రై చేయండి మా వంద ఇక్కడ ఇక్కడ ఇదేంటంటే అకారాలన్నీ వస్తూ ఉంటాయండి మధ్యలో మళ్ళీ అక్షరం అక్కడ ఇప్పుడు మా తర్వాత అంటే సులువు పద్ధతి మా అంటే సాని వంద మళ్ళీ అక్కడ నకారం స్టార్ట్ అయింది కదా మళ్ళీ మా మీద నా పడింది చూడండి మా వంద పా వరకు అకారం మళ్ళీ మా నుండి నమూలే మగ మాప ఇవిగో దాప మగరేస ఇవిగో అది అంటే గీతా లక్షణాలు ఇలా ఉంటాయి ఒక్కొక్క స్వరానికి అకారాలు ఉంటాయి కరెక్ట్ గా లెటర్ ఎక్కడ వచ్చిందో అక్కడ వరకు అకారం ఉంటుందండి ఒక్కసారి మా సని సా మా వంద పా వరకు అకారం మళ్ళీ మా నుండి నమూలే మళ్ళీ మా నుండి గో అలా కొంచెం ప్రభు
మళ్ళీ ఆకారం మగ మరిగ లో సారు పైసాకి వెళ్ళింది అది తారస్థాయి స వరది వేత లనీయ దనీస రీసని దని దీను నమని సని దప తలంచి సం అక్కడ సం పదలను సని దప అలాగా లెటర్ బై లెటర్ రావాలన్నమాట జాగ్రత్త అది క్యాచ్ చేశారంటే గీతాలు ఈజీ అయిపోతాయి మావంద నమోలే ప్రభువా స ప ప్రభువా సని స వరది వేనీయ దనీస రీసని దని దీనులమని సని దాపతాలంచి సం సని దాప పదలను అంటే అక్కడ సా అక్కడ సం సని దాప సం పదలను మగ మాపాయంతగాను వసగిన మగరేస శ్రీని శ్రీ అది శ్రీయేసు సరి గ మ ప వందన సని ధని స మే శ్రీయేసు అలా ట్రై చేయండి మీరు ఒకసారి మహర్షి గారు మరి చిన్న బ్రేక్ అండి సార్ నమస్కారం మీరు పాడుతూ ఉండండి అండి గుడ్ ఈవినింగ్ నేను యూకే క్లాస్ లో ఉన్నాను నేను ఒక వన్ అవర్ తర్వాత చేస్తాను థ్యాంక్ యూ సార్ చెప్పారు ఇప్పుడే ఒక చిన్న ట్రిక్ నాకు తెలిసింది కింద సెక్యూరిటీ అని పట్టణం చూడండి సెక్యూరిటీ కింద ఏంటండి అక్కడ సెక్యూరిటీ అని కింద ఉంచండి కింద అదొకండి టాప్ లో ఎనేబుల్ వెయిటింగ్ రూమ్ ఉంచుతురా ఎనేబుల్ వెయిటింగ్ రూమ్ అది ఇప్పుడు మళ్ళీ చెక్ మార్క్ పెడితే డిసేబుల్ అవుద్ది చెక్ మార్క్ తీసిస్తే డిసేబుల్ అవుద్ది చెక్ మార్క్ ఉంటే ఎనేబుల్ అవుద్ది మీరు ప్రతిసారి ఏం చేస్తారంటే అది ఆ చెక్ మార్క్ తీసేయాలన్నమాట అది తీసేసానండి తీసారు కదా అంతే వెయిటింగ్ రూమ్ ఉండదండి ఇంకా ఉండదు అదే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు కదా సార్ అంతే ఒకవేళ వెయిటింగ్ రూమ్ ఆన్ చేయాలంటే ఎనేబుల్ చేయండి టిక్ చెక్ మార్క్ పెట్టాలి అలాగే అలాగే అంటే ఇది ఇక్కడ మనం అందరిని అలౌ చేయడమే కదా అంతే కదా అందుకో కొన్నిసార్లు మనకు ఉపయోగపడుతుంది కానీ అది ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది కాబట్టి మీరు దాన్ని డిసేబుల్ చేస్తుంటారు చెక్ మార్క్ తీసేయాలి డెఫినెట్ గా సింపుల్ అంతే 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 అండి ఇప్పుడు ఎవరైనా ఈజీ వచ్చేస్తారు వెయిటింగ్ రూమ్ లో ఉండరు వెంటనే వచ్చేస్తే ఇంకా మనం ఏదో చాలా ఆ సెట్టింగ్ లోకి వెళ్ళేంత చేయాలనుకున్నాం కానీ ఇక్కడే దొరికింది అది ఇక్కడే పెట్టేశారు మీద అంతా టెక్నికల్ అన్ని ఒకటి కాదు మీది
థ్యాంక్ యూ. చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్స్ మాకు ఇక్కడ సండే స్కూల్ సో అడ్మిట్ ఊరికే. ఓకే ఆహా మీకు దొరికింది అయితే. అయితే మీరు హోస్ట్ గానీ కో హోస్ట్ గానీ అయి ఉండాలి. అదే నేను హోస్ట్ అదే సండే స్కూల్ మీకు బోల్డ్ ట్రిక్స్ చెప్తానమ్మా. చాలా స్కూల్ లో 100 రోజులు పైగా మేము నేర్చుకున్నాం చాలా విషయాలు నేర్చుకున్నాం. చాలా విషయాలు నేర్చుకున్నాం, చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. అంటే రోజుకు కొత్త విషయం బయట పడతా ఉంటది. ఇది ఒక సముద్రం, దాన్ని అంటే ఎక్కడ నోట్స్ చదవకుండా మామూలుగా ట్రయల్ అండ్ ఎర్రర్ అన్ని తిరుగుతా ఉంటాను నేను. మా హస్బెండ్ అదే అంటున్నాను, పాస్టర్ గారు టెక్నికల్ ఫీల్డ్ నుంచి వచ్చారు అన్ని భలేగా రీసెర్చ్ చేస్తున్నారు అని. నేను కామర్స్ స్టూడెంట్ అమ్మా, టెక్నికల్ ఫీల్డ్ కాదు కామర్స్ స్టూడెంట్ నేను. దానివల్ల టెక్నికల్ లా ఉండాలి కాదట అంతే. మ్యాథమెటిక్స్ మ్యూజిక్ కనెక్ట్ అయింది అది. అది అది కరెక్టే సార్. ఆరు ఐదు నాలుగు మూడు ఏడు ఎనిమిది అని చెప్తున్నా కదండి తాళం. ఇప్పుడు చూసారా ఇది అక్కడ లెక్క, అది మ్యాథ్స్. గీతం పాడేటప్పుడు సని సాదని అక్కడ వరకు ఎన్ని ఆరు అయ్యాయి మా వంద. మ్యాథ్స్ ఉంటేనే తాళం పర్ఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఎన్ని సాంగ్ చతురస్రం తిస్రం అంటే మూడు అక్షరాల లెక్క, చతురస్రం నాలుగు అక్షరాలు. సార్ మీరు ఎనేబుల్ పెట్టండి ఎందుకంటే వేరే వాళ్ళు. హలో మోజెస్ గారు అంకుల్, మీరు అది ఎనేబుల్ డిసేబుల్ పెట్టారు కదా ఆ చెక్ పెట్టండి ఎందుకంటే ఎవరన్నా జాయిన్ కావచ్చు ఒకవేళ లింక్ దానికి తీసేసామండి. ఇప్పుడు ఇందాక తెలియక అలా ఉండిపోయింది మార్క్ అది. ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం చెప్పారు ఈయన మన శాలే. అంటే ఎవరు పెడితే వాళ్ళు జాయిన్ కాకుండా అట్లా రిలీజ్ చేస్తా ఉండండి ఎందుకంటే ఒక్కొక్కసారి హ్యాక్ కూడా చేస్తారు. సో మీరు చెక్ పెట్టండి డైరెక్ట్ గా ఇట్లా లింక్ క్లిక్ చేయగానే జాయిన్ కాకుండా కొంచెం చెక్ పెడితే బాగుంటది. అంటే ఇక్కడ మన మన వాళ్ళు తెలుసు మేము అక్కడ పెడతాం చెక్ ఎందుకంటే చాలా మంది ఇక్కడ మన వాళ్ళే కదా అని. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి మన వాళ్ళందరూ తెలుసు కదండి ఎవరెవరు వస్తున్నారు. మళ్ళీ అలా వెయిటింగ్ లో ఉంటుంది. అక్కడ అయితే ఒకసారి 40 మంది ఉన్నారు. వేరే వాళ్ళు మన దీంట్లో నుంచి హ్యాక్ చేయడం గానీ లేకపోతే మన డీటెయిల్స్ తీసుకోవడం గానీ అలా ఉంటుంది అంటారా? హ్యాక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోజెస్ అని వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, మీరేమనుకుంటారు నేనేనేమో అనేసి. సో చెప్పలేము ఎందుకంటే ఇది జూమ్ చైనీస్ ప్రోడక్ట్ కదా. సో వాళ్ళు ఉంచితే మీకు తెలుస్తుంది ఓర్ జాయిన్ అవుతుంది. డబుల్ డబుల్ జాయిన్ కాకుండా వేరే పేరు పెట్టి మీరు. అంటే వచ్చాను అంకుల్ వెజిటేబుల్స్ పట్టుకొని నేను మళ్ళీ జాయిన్ అవుతాను అంటే వింటా ఉన్నాను సాంగ్స్. లిరిక్ పెడతా చూడండి అంకుల్ మా దగ్గర పాడండి అయితే మొదలు పెట్ట శని సాదని సాని దప మగ మ. చాలా ఇంపార్టెంట్ గెట్ శని సాదని సాని దప మగ మ పద ప మగ రి స ప మగ మరి గా స స సాని ద సని 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 ద ప సా సని ద ప మగ మ పా మగ రి సా
గరిసా అంతే లిరిక్ ట్రై చేయండి మా పావందన ముగివిగో ప్రభువా వరది వరది వినలనీయ దీనుల మణి తలంచి సంపదలను ఎంత దానవసిన శ్రీ ఆర్డర్ పెట్టుకోవాలి దీరి నీ సదని శ్రీ శ్రీ గ్రీ ప్రాక్టీస్ చేస్తాను పాడుతుంది దప మ గ రి స స స స మ గ ప స స ప మ గ మ రి గ స స స ని స గ ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స నములే ఇవిగో ప్రభువా వరది వెనలనీయ దీనుల మని తలంచి సంపదలను ఎన్ మగమ పాప ఎన్ దాన ఓసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే మళ్ళీ వినాలి రావాలంటే చాలా మలుపులు ఉంటాయి దీనిలో తను చెప్పాడు సని సాధని సని సాధని స ని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స స ని స ద ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స మా వందనములి ఇవి వినాలి అంకుల్ మళ్ళీ పాడతా చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది ఇది బాగా హమ్ చేసుకుంటూ ఉండండి చేసుకుంటే శంకరాభరణం వరకు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆడటం చాలా చాలా ఉపయోగపడుతుంది అంటే ముందు ముందు మనకి సని సాధని సాని దాప అదే యాక్సెంట్
సని సాధని సాని దాప మగ మప దాప మగ రే సస ప మగ రే గ అక్కడ ఎక్స్ప్రెషన్ సరే సస ప మగ రే గ సస సాని సాధని సరి సరి దని సాని దప సా సాని దప మగ పాప మగ రేస దీని ని సాస దని ని పదాగ మ పాప గ పాప రేగ సరి గ పాప దని సారి రి సరి దప మగ రేస సెపరేట్ వీడియో ఆడియో అంకుల్ అది గ్రేట్ అండి థ్యాంక్ యూ అంటే ఇలాంటి క్రిటికల్ వాటికి కొంచెం మిగిలినవి కొంచెం పర్లేదు అంకుల్ లెసన్ వినేస్తే సని సాధని సని తప మగ మప తప మగ రి సస సప మగ మరి గ సస సని సదని సరి సరి రని సని తప సస స సని తప మగ మప ప మగ రి దిరి ని సస దని ని ప ద ద మ ప ప గ మ మరి గ సరి గ మ ప ద ని స అది మూడో మూడో కాలం గొప్ప మొదటి కాలం అయితే వాయిస్ సస్టైన్ అవుతుందేమో స్మూత్ గా ప్రాక్టీస్ మూడో కాలం వచ్చేసరికి సంగతి అందుకని అది మొదటి కాలం సని సాధని సాని దప అలా పాడ అలా పాడ మగ మ ప ద ప మగ రి అప్పుడు మీకు ఆ మ్యాథ్స్ తెలుస్తుంది మ వంద నమోలే ఈవి గురు ఓకేనా నాలుగో గీతం సరి సని ప మగ రి సని సరి సరి సని ప ని సరి ని 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 సా లిరిక్ చూపించాలా పాడతారా తెలుసా అమ్మా రుతమ్ గారు ఉంది సార్ ఉంది కదా కొన్ని కొన్ని మెలడీ మెలడీ ఉంటుంది కానీ తాళ ప్రక్రియ ఇది తగ్గ తగ్గిట తగ్గిట తగ్గదేని అది చెప్పాను కదా లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా 12 అక్షరాలని విరుపుల్లాగా డివైడ్ చేసి చేసిన గీతం ఉంటుంది అలా ఉంటుంది నేను యూకే వచ్చి మీ అందరితో రికార్డ్ చేస్తాను అక్కడ
రెడీగా ఒక కీర్తన రెండు కీర్తనలు లేదా రెండు గీతాలు మీతోనే పాడిస్తాను. ఎప్పుడండి సార్? ఎప్పుడు ఎప్పుడండి? ప్రభుత్వం లేదు కదా. మీరు రెడీగా ఉన్నారు, మేము కూడా రెడీగా ఉన్న తర్వాత. మీరు రెడీగా ఉన్నా ఏది, ఇక్కడ గవర్నమెంట్ వదలాలి కదా మనకి, జోన్సన్ పోవాలి పోతే అప్పుడు. అంటే ఈ లోపు అంత ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట, రావడం రావడం రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిపోతాం. సరి సరి మగలి సరి సరి శామ్యుల్ గారి వాయిస్ కూడా బాగుంటది, ఆయన రెడీ అయిపోమని చెప్తాను. సరి 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 పని సరి నిని అది పాట, అది ఫీల్, అది పాడండి రుతం గారి. ట్రై చేస్తాను సార్. సరి సమీప సరి సమీప మాకరి సరి సరి అంతేనండి. సరి సమీప మాగరి సరి 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 పని సరి నిని నిసా సరి సమీప మాగరి sani sari sani sari sari magari sani sari sani sari 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 pani sari ni 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 sa sari sani papa ni sari sani papa అంతేనండి. సరి సరి పాపడే లిరిక్ పాడండి. ప్రభువే నా శరణము ఆనము ఆనమే మధురము ఎంత 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 ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అను అనున ఆనందమే అను అనున ఆనందమే ప్రభువే నా శరణము బ్రతుకే ప్రభునికి వ్రతుకే నా ప్రభునికి నా హృదయ విజయము చెంత చేరి నంతలోన చింతలేని శాంతికరమ చింతలేని చింతలేని శాంతికరమా అను అను ఆనందమే అను అనుగుణ అను అను ఆనంద
తుకే శరణము బ్రతుకే నా శరణము ఆనామే మధురము అంతే కదా వచ్చింది కదా సని సరి సని సని పమగరి సని సరి సరి సని పని నిని సరి నిని ని సా సా గ గ మ ప ప మ గ పా మ గరి గ మ గరి సా సా గ గ మ ప ప మ గ పా ప మ గరి గ మ గరి సా సా రి రి గ మ ప మ గరి సా ప్రభువే నా శరణము ఆ నామమే అధురము ఎంత ఎంత ఘనత మహిమా అంత కంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంత కంత ధన్యకరమా అనువనవునానందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతనోన చింతలేని శాంతి కరమా చింత చేరినంతలోన చింతలేని శాంతి కరమా అనువనవునానందమే అనువనవున ఆనందమే సరి సని పమగరి సని సరి సని సని పని సరి నిని ని సా వెరీ గుడ్ పాడతాను సరి సని పమగరి సని సరి సరి సని పమగరి సని సరి సరి సని పని ని సరి ఇక్కడ ఒకసారి చెప్పను సరి సని పని సరి పని సరి నిని ని సా పని సరి 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 పమగరి సని సరి సరి సని పని ని సరి ని ని సా పని సరి ని 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 సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స రి రి గ మ ప మ గ రి సా సా స రి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము ఆ నామమే మధురము
ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఆనువానువున ఆనందమే ఆనువానువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే నా హృదయమే విజయము చింత చేరి నంతలోన చింతలేని శాంతికరమా సాసగాంక చింత చేరి నంతలోన చింతలేని శాంతికరమా ఆనువానువున ఆనందమే ఆనువానువున ఆనందమే వెరీ గుడ్ వెరీ గుడ్ సంధ్య పాడు సరి సరి పమాను sadi sadi sari sani pa magare sani sari sari sani pa magare sani sari sari sani pa ni sari ni 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 sa sa ga 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 ma pa pa ma ga pa 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 ma ga ri ga ma ga ri sa sa ga 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 ma pa pa ma ga pa 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 ma ga ri ga ma ga ri sa 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 ri ri ga ma pa ma ga ri sa 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 ri ri ga ma pa ma ga ri sa prabhuve na sharanamu aa namame maduramu enta enta ganata mahima antakanta danya karama ఎంత ఎంత అంతకంత ధన్యకరమ అణువణువు ఆనందమే అణువణువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోనే చింతలేని శాంతికరమ చింత చేరినంతలోనే చింతలేని శాంతికరమ అణువణువున ఆనందమే అణువణువున ఆనందమే సరి సని మగరి సరి సరి అదేంటండి తాళం తాళం ఇక్కడ దీనిలో తాళం 12 లెటర్స్ అన్నారు కదండి అంటే ముందు తక్క తక్కిట తక్కిట తక్కదిన అలా వస్తుంది తర్వాత తక్కిట 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 తర్వాత తక్క తక్క దిన తక్క తక్క ఆ స్వరం పైన
అర్థం చేసుకున్నాను అందుకని సరి సరి పగరి సని సరి సరి సని పని సరి గ్యాప్ండదు చూడండి సరి సరి ప మగరి సరి 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 పని సరి గరి గ మగరి గరి గ మగరి సరి రి గ సరి రి గ మగరి సరి సరి ప మగరి సరి 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 పని సరి నిని నిస ప్రభువే ఎక్స్ప్రెషన్ ప్రభువే శరణము మధురం ప్రభువే నా శరణము ఆనామే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత కరమ అణువణువున క్రతుకే ప్రభునికి హృదయమే విజయము క్రతుకే ప్రభుని నా హృదయ చేరి నంతను చింతలేని శాంతి కరమ చింత చేరి నంతను చింతలేని శాంతి కరమ అణువణువుల శరణము మధురము బాగా పాడతారు మీరు ఇది ఇది ఈజీగా పాడొచ్చుకోవచ్చు ఇక్కడ వచ్చి తాళం సరి సరి ప మగ మగరి సరి 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 వెంట రావాలి సరి సరి ప మగరి సరి 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 పని సరి నీని నీ సాసక వెంట వెంటనే ఉంది చూడండి ఫ్రీజింగ్ సరి సరి ప మగరి సరి 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 పని సరి నీ 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 సాసగా గ మ ప ప మగ ప ప ప మగరి గ మగరి సాసగా గ మ ప ప మగ ప ప ప మగరి గ మగరి స సరి రి గ మ ప మ గ రి స స సరి రి గ మ ప మ గ రి స ఓకే వింటూ ఉండాలి ఆడియో కూడా పంపుతా ఆ ఫీల్ రావాలి అంకుల్ సపరేట్ గా ఒక్కొక్క సాంగ్ కి సపరేట్ ఆడియో అయితే బాగుంటుంది అంకుల్
ఈ ప్రోగ్రామ్ దీనిలోనే కాకుండా మామూలుగా కరెక్ట్ గా పాడి పెడుతూ ఉంటాం అలా కూడా ప్రాక్టీస్ కొత్తదానికి వెళ్దాం మరి కీర్తన చెప్తాం గీతం చెప్పండి అంకుల్ గీతమే కష్టంగా ఉంది లాస్ట్ టైం వాట్ ఏ ఫ్రెండ్ వి హావ్ ఇన్ అది పాడే అంకుల్ అది చేద్దాం అయితే చేద్దాం అంకుల్ అది నోట్స్ పెడతాను నోట్స్ పంపించాను కానీ నేను పెడతాను మళ్ళీ చూడండి ఇది మధురము ముందు ముందు స్ట్రైట్ క్లీన్ గా నోట్స్ నేర్చుకుని అప్పుడు లిరికల్కి వెళ్ళచ్చు పగరి మరి పగ మగరి పద పగ సద పగరి సిరి సిస్టర్ ట్రై చేయండి మీరు ఇది మీ సిస్టర్ రూత్ మీరు ట్రై చేయండి పాప ద పగ స స ద పాప గ పాప ద పగ స స ద పా స గ స ప గ రి సగరి సని సా రి గ మ రి గ ప ద ద ప గ మ గ మ గ రి ప ప ద ప గ స సా ప స సగరి ని సా కొంచెం వర్డ్స్ లాస్ట్ లో మళ్ళీ చూడండి కరెక్టేనా సార్ కరెక్టేనా సార్ స్ట్రైట్ అంతే నో సంగతులు
పాప తాపక ససాద పాస్ సరే చేస్తామా లిరిక్ చూపించిన అంటే మీ మీ లెవెల్ ఆఫ్ రేంజెస్ కి ఇప్పుడు 4 పార్ట్స్ ఇది అంత అందుకనే సుప్రానో సింగర్స్ అని ఆల్టో సింగర్స్ అని టెనర్ సింగర్స్ అని ఉంటారు ఆయా వాయిస్ రేంజెస్ ని తీసుకుంటారు మీరు నెక్స్ట్ ట్యూన్ చెప్తాను చూడండి అమ్మ మీరు సుప్రానో మీరు పాడండి అంటే ఈ ఫస్ట్ ట్యూన్ పాడండి ఫస్ట్ ట్యూన్ ఆల్టో పాడితే అంటే మీ బాగుంటుంది సిస్టర్ రూత్ మీరు పాడండి ఇది పాప దాప గస సాద పాస గస పగరి పాప దప గస సాద పాస గరి సని సా రి సరి రి గ మారి అంతే కరెక్ట్ రీ రి రి గ మ రి గ ప సస్టైన్ చేయండి అలా రి రి గ మ రి 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 గ మ రి గ ప ద ద ప గ మ గ రి రి గ అది రెండు వీలు వస్తాయి ఇక్కడ చూడండి సగరి గరి సని సా రి రి గ మ రి 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 గ గ ప ద సాద పగరి సని సా దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పుడు రెండో ట్యూన్ సెకండ్ ట్యూన్ కి వెళ్దాం అది పాట సంజయ్ ఇది ఈ పాట వాయిస్ రేంజెస్ చూద్దాం దాన్ని బట్టి మనం డివైడ్ చేయొచ్చు సంజయ్ పాడు సాదా ఆ స పగరి ఆ పద పగ సమలదే సాదా పగ సాదా ఆ సగరి సని సా రి రి గ మ రి గ ప ద
టైటిల్ ఇచ్చేస్తాను సుప్రానో సింగర్ ఆల్టో సింగర్ టెనర్ సింగర్ ఇప్పుడు సెకండ్ ట్యూన్ వినండి సెకండ్ ట్యూన్ విన్న తర్వాత అప్పుడు ఆ వాయిస్ అంటే దీన్ని దిస్ ఇస్ కాల్డ్ ఆల్టో నోట్స్ పెట్టనా మీ దగ్గర ఉందా ఉందా పెట్టాలా ఉంది sa 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 pa da ma ravate chudandi tune alto sa 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 pa da ma andaru nerchukondi mattam nerchukona tarvata appudu divide chesukondi sa 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 pa da pa 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 sa sa ni ni second phrase adi chudandi sa 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 pa da pa 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 sa sa ni sa 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 pa ro sister me mute chesukora sorry sorry ma ni 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 sa ri ni sa 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 ni ni malli padtadu ni 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 sa ri ni sa 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 ri sa ri sa ni sa 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 pa da ma ga pa sa pa 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 malli repeat chestaru sa 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 pa da ma pa 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 sa sa ni sa 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 pa da ma ga pa sa pa 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 pa
అంటే ఒక్క నోట్ కూడా డిఫరెన్స్ ఉండకూడదు, కేర్ఫుల్ గా పడాలి. ఎందుకంటే పర్ఫెక్ట్ హార్మనీ అంటారు, ప్రతి ఒక్కొక్క నోట్ కి ఇది రిలేటెడ్. ఫస్ట్ నో ఫస్ట్ సొప్రానోకి దీనికి తర్వాతి ట్రై చేయండి. ఇక్కడ ఏంటి అంకుల్? సాసా ససరిసని సరిసని ఇందులో లిరిక్ తప్పుందా? అయితే ప్రాక్టీస్ చేయండి బాగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనకి స్వరాలు రావు కదా, ఓన్లీ ట్యూన్ పాడతాం. అంటే అంకుల్ ఇక్కడ వర్డింగ్ తప్పుందా లిరిక్స్? అంటే ఏమంట వర్డ్స్ తప్పుంది అనుకుంటా అంకుల్? స్వరాలు తప్పు, స్వరాలు చూడండి. లిరిక్స్ నేను తర్వాత చెప్తా. చూపిస్తా చూడు, సెకండ్ దాంట్లో సెకండ్ సెకండ్ అక్కడ దా ఉండాలి సార్. ఇక్కడ దా పా ఉండాలి సార్, దా మా పెట్టింది పాప ససప దా పా ఉండాలి సార్. అక్కడ పా లేదు సార్, మా పెట్టిండ్రు మేడం. మానే అంటున్నారు సిస్టర్, అది కూడా ఓకే. పద సరి ఇక్కడ సాస ని సారి సరి సని కరెక్టగా అంటే సిస్టర్ అది నీ నీ సా కలిసిపోయింది కదా,
అంటే ఇందాక పాడింది అంకుల్ డిఫరెంట్ గా పాడినట్లు అనిపించింది. సా 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 పద మ గ ప స ప ప ప ప అదే కదా పాడాను, వేరేగా పాడదా? మళ్ళీ ఒకసారి పాడుతుంది. సా 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 పద మా ప ప ప స స ని సా 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 పద మా గ ప స ప ప ప ప ni 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 sa ri ni sa 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 ni sa ri sa ni sa 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 pa da ma ga pa sa pa 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 okay. Third okay. అంటే ఎవరికి ఏ వాయిస్ క్లీన్ గా ఉంటుందో డిసైడ్ చేసుకోవాలి, చెయ్యాలి మనం. అప్పుడు ఎవరికి వాళ్ళతో పాడిస్తాం. గ ప గ మ సా గ గ గ గ గ ప ని ga ga ma ga pa ga 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 ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa mali padta ga ga ma ga pa ga ma sa ga 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 pa ni ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa pa 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 ga ma ma pa 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 ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa vale va ga ga ma ga pa ga ma sa ga 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 pa ri ga ga ma ga pa ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa pa 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 ga ma ma pa 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 ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa okay nani ఇది ఈ ఇది ఎవరికి క్లియర్ గా ఉంటుందో అది చూసుకోవాలి. ఫోర్త్ కూడా చూసారు, ఇది సక్సెస్ అయితే మనం డిలే ఉంటుంది. సా
బేస్ వాయిస్ యాక్చువల్గా మేల్ మేల్ పాడిస్తాం, మేల్ వాయిస్ కావాలి. ఆయన ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. సింపుల్ నోట్స్ ఇది. శృతిలో సాపాలు ఉంటాయి ఎక్కువ. సో హార్మోని అంటే ప్రతి, ఇప్పుడు మీరు అలాగ టాలీ చేసుకున్నారు అనుకోండి, కార్టిక్ ప్రోగ్రెషన్స్ వస్తాయి ప్రతి నోట్కి. అంచేత ఇప్పుడు సుప్రానో సింగర్ ఎవరు, ఆల్టో సింగర్ ఎవరు, టెన్నర్ ఎవరు, ఇప్పుడు సెటిల్ చేయాలి మనం. కనుక అది టెన్నర్ కూడా చాలా బాగుంటుంది, టెన్నర్ ట్యూన్ గ మ గ ప గ మ సా గ మ గ ప గ మ సా సా గ మ గ రి సా పా గ మ గ ప గ మ సా సా గ మ గ రి సా. ఇప్పుడు కరెక్ట్ అంటే ఆ ఫ్రీక్వెన్సీకి రావాలి. కరెక్ట్ నోట్స్ పాటించిన తర్వాత క్లబ్ చేద్దాం. ఎవరెవరు ఏది తీసుకుంటారు, ఒక్కొక్కతో పాటించి మనం సెలెక్ట్ చేయాలి. చేస్తే మాత్రం అకపెల్ల అంటారు దీన్ని. అకపెల్ల సింగింగ్ అంటే అది అదే, ఒక్కరితోనే ఫోర్ పార్ట్స్ పాటించి రికార్డ్ చేస్తాం, అది ఉంది.
ఫోర్ పార్ట్స్ నేర్పించి రికార్డ్ చేసి అది అది మిక్సింగ్ లో మాకు ఈజీ. ఒక్కొక్క ట్రాక్ నాలుగు ట్రాక్లో పాడించి నాలుగు క్లబ్ చేసేస్తాం. అది ఉంటుంది. నలుగురు పాడాలి, నలుగురు పాడచ్చు. ఆయా రేంజెస్ బట్టి ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అందుకని కొంత శుద్ధి తగ్గిస్తారు కొంచెం. అంతకు ముందు అలా పాడించాను, ఇప్పుడు ఇన్ని శుద్ధిలో పాడతాం. అంతే టైం చూసుకోండి. దాని ముందు కొంచెం పై రేంజ్ పాప తప గసాద సిస్టర్ పాడని పాప తీసుకెళ్ళి ట్రై చేయండి. పాప తప మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయండి. ఫస్ట్ అన్మ్యూట్ అన్మ్యూట్ మైక్. పాప ద ప గ స స ద ప స గ స ప గ రి పాప ద ప గ స స ద ప స గ రి స ని స రి 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 గ మ రి పగ మగరి పద పగ సద పగరి సని స. వెరీ గుడ్. ఇప్పుడు దాన్నే క్లోజ్ లిప్ లో పాడండి. అంటే అలా క్లోజ్ క్లోజ్ లిప్ పాడండి. సస్టైన్ నోట్స్ అలాగా అవును. అకారం లేదా క్లోజ్డ్ లిప్ ఎందుకంటే సరిగా మనం పోతాయి కదా మనం ఎంటర్ అయ్యేసరికి. ఇప్పుడు అదే సంజయ్ పాడ సా
స సాదా పాస గస ప పగరి 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 పాపద పగస సాదా పాస సగరి సని సా మన మన స్టార్టింగ్ క్లోజ్డ్ లూప్ ప్రాక్టీస్ అంటే క్లోజ్డ్ లిప్ అండ్ అకారం ఓకే తనుజ ఇది పాడు ఇది పాడు టెనర్ పాడు నువ్వు అంటే అంకుల్ గరి అది మర్చిపోయాను శుక్రాన్ని వదిలేసి ఇప్పుడు నేను వేరే ట్యూన్ చెప్తున్నాను అవునంకుల్ ఉందంకుల్ రీ ఉంది నిమిషం
ఉంచండి చూడు ఇప్పుడు పాట సారీ ఈసారి పాడు ఇది వచ్చినా దగ్గర ఉంది ఉందండి మీరు కా ఈ చూన్ మీరు కాదు మేము ఎవరు మన సిస్టర్ రూత్ ను సంధ్య సుప్రేనో మీద కాన్సన్ట్రేట్ చేయండి వచ్చి ఆల్టోలో పాడు గరి అది గరి ఒకటే నోటు కదా గా గరి గరి సేమ్ నోట్ అదే కదా గా గరి గరి మళ్ళీ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీలో చేరే వరకు స్వరం అనిపిస్తాం ఇలాగా అంటే ఇంగ్లీష్ మెథడ్ వేరే ఉంది దానికనే మీరు స్వరంలో నేర్చుకోవడం బెటర్ స్వరం ఒకసారి క్లీన్ గా వచ్చిన తర్వాత అప్పుడు హమ్మింగ్ అకారం క్లోజ్డ్ లిప్ లో వచ్చిన తర్వాత లిరికల్ గా వస్తాం పర్ఫెక్ట్ అవుతుంది అది రాదు ఈ ట్యూన్ మీద ఈ కాన్సన్ట్రేట్ చేయండి సా దీనికన్నా ఇదే బెటర్ సెకండ్ బెటర్ ఆల్టో పాట ఆల్టో దీని మీద కాన్సన్ట్రేట్ బేస్ అవుతుంది కానీ ఓకే
మళ్ళీ పాడతా చూడు. Sa-sa-sa-sa-sa pa-da-ma Pa-pa-pa-pa-sa-sa-ni-ni Sa-sa-sa-sa-sa pa-da-ma Sa-sa Sa 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 pa da ma pa 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 sa sa ni 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 అది ఫస్ట్ ఫ్రేజ్ మళ్ళీ పాడతా చూడు sa 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 pa da ma pa 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 sa sa ni sa 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 pa da ma ga pa sa pa 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 ga pa sa pa 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 ni 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 sa ri ni sa 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 ri sa ni sa 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 pa da pa ga ga pa sa pa pa అర్థమైందా? అర్థమైంది అంకుల్. కానీ ఇక్కడ సెకండ్ స్టేజ్ లో నోట్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అంకుల్. అదొక్కటే నీ నీ నిసరి నీ సాస. ఆ తర్వాత లైన్ ఇక్కడ సాస నిస రిస అని ఉంది అంకుల్. పెడితే నీకు క్లియర్ అయిపోతుంది. ఇదే కదా చూడు. Sa 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 pa da pa 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 sa sa ni okay na sa 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 pa da pa ga pa sa pa 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 ni andavaru నీ అయ్యా ఇక్కడ నుంచి నీ 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 సరి నీ సా నీ 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 సరి నీ సా సా నీ సరి సరి ఇక్కడ సా సరి నీ 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 సరి నీ సా సా నీ సరి సని సా సా సద ఓకేనా? ఓకే అంకుల్, నేను ట్రై చేస్తాను అంకుల్. బ్రేన్ అంటే ట్రై చేయి. Sa 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 pa da ma pa 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 sa 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 pa da ma ma sa 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 pa da ma pa 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 sa sa ni pa 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 sa sa ni aa mari ade
ఫ్రీక్వెన్సీకి చేరాలి కరెక్ట్ గా ఎందుకంటే కార్డ్ ప్రోగ్రెషన్స్ కదా కార్డ్ ప్రోగ్రెషన్ కాబట్టి ప్రతి నోట్ క్లారిటీలో ఉండాలి కనుక అది వచ్చిన తర్వాత పాడి పెట్టండి నాకు మీరు సో సిస్టర్ రూత్ సంజయ్ సుప్రానో చేయండి చేసి హమ్ చేస్తూ నాకు పెట్టండి మీరు తను టెనర్ ప్రాక్టీస్ చేస్తారు తనుజ మీరు ఆల్టో ఇది ఇలా చేస్తుంటే నేను పాడి మళ్ళీ పెడుతుంటాను దీని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఒక్కసారి కానీ క్లిక్ అయిందంటే ఇంకా అన్ని సాంగ్స్ మనం ఫోర్ పార్ట్ హామ్కి వెళ్ళొచ్చు అంటే ఒక ఇవి కీర్తనలో ఉన్నాయి మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నాయి ఇది కూడా ప్రీతి గల మనీష్ చాలా బాగా పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు పెడతాను చూడండి మీకు అయితే అది గజల్లా చేశాను అది ఆ గజల్ టైప్ లో పాడాడు ఆయన ఇంగ్లీష్ కాదు వెస్టర్న్ ఫోర్ పార్ట్ పనిచేయదు అది బ్యాక్ బ్యాకింగ్ ఫోర్ పార్ట్ లో చేశాను అని మ్యూజిక్ ఆయన గజల్లా చేశాను ఓకేనా మరి రైట్ అంటే కరెక్ట్ గా 7 అయింది అంటే మీకు కరెక్ట్ టైం చెప్పండి అక్కడ ఇక్కడ 7 అంటే అక్కడ 2:30 అన్నమాట ఎందుకంటే ఇప్పుడు కీబోర్డ్స్ స్టార్ట్ చేస్తున్నానండి కీబోర్డ్స్ గిటార్స్ వయసు వీక్ చూద్దాం అంటే ఇక్కడ మండే వెన్స్డే మాత్రం ఇక్కడ పిల్లలకి ఈవినింగ్ 6:00 అంటే 6 to 7 అంటే మీకు 1:30 అవుతుంది కదా అక్కడ అప్పుడు 2:30 అంటే ఇప్పుడు మీకు 1:30 అవుతుంది అది చూద్దామండి ఒకవేళ తర్వాత జాయిన్ అవ్వాలనుకుంటే చూడండి సంజయ్ కీబోర్డ్ ఉందా ఇంట్లో మీకు సంజయ్ ఉంది అంకుల్ ఉందా ఉంది అయితే అప్పుడు మనం చూద్దాం టైమింగ్స్ అదే చూసుకోవాలి కీబోర్డ్ నేర్చేసుకోండి ఉందా కీబోర్డ్ ఉందా మీకు అక్కడ రేవతి ఇంట్లో చిన్నది సిస్టర్ ప్రేయర్ చేయండి మనం తనుజ రామ ప్రేయర్ చేసింది ప్రేయర్ చేయండి పరలోకమందున్న అతి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుని మా గొప్ప దేవ ఈ గొప్ప సమయము మాకందరికి ఇచ్చినందుకు నీకు వందనమయ్యా స్తోత్రములు ఇంత ప్రెషియస్ టైం మాకు ఇచ్చినందుకయ్యా నిన్ను స్తుతించి నిన్ను కొనియాడి నిన్ను గొప్పగా ఆరాధించే ఈ కొత్త ప్రోగ్రాం కోసము వందనములయ్యా వందనములు మరి ముఖ్యముగా డాక్టర్ మహర్షి గారి కోసము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి వారి కంపాషను వారి నేర్పించే కంపల్షన్ ఈ విధంగా ఆయన ఇంకా మీ వాక్యము ప్రచురించుతున్నారయ్యా అందుకే వేల స్తోత్రములు తెలియకుండానే మేము పిల్లలు అందరు ఇండియాలో పిల్లలు పెద్దలు అందరు ఒకసారి నిన్ను స్తుతి చేస్తున్నా వింటుంటే ఎంత ఘనంగా ఉంటుంది ఏసయ్య మీకెంతో ఇష్టం కదా థ్యాంక్ యూ ఏసయ్య డాక్టర్ పాస్టర్ శామ్యం గారికి సిస్టర్ మేరీ కోసం కూడా ప్రార్థించుకుంటున్నాము ఇంకా ఈ దినం ఎవరెవరు రాలేదో బ్రదర్స్ సిస్టర్స్ అందరి కోసం ప్రార్థించుకుంటున్నాము అందరూ
ప్రభువా మేము ఇంకా నేర్చుకుని కష్టపడి నేర్చుకుని తండ్రి నీకు ఇంకా ఒక టెస్టిమనీ లాగా తయారయ్యేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి. మా గొంతులంత ఆశీర్వదించమని వేడుకొంచున్నాము ప్రభువా. ఇది మీ మీ యొక్క ఏర్పాటే తండ్రి. ఈ హోలీ స్పిరిట్ ఏర్పాటు తప్ప ఇంకేం కాదు. మా ఇక్కడ ఉన్న మా సిస్టర్స్ ని బ్రదర్స్ ని అందరినీ ఒక్కొక్కరిని వారి యొక్క ఫ్యామిలీస్ కోసం ప్రార్థించుకుంటున్నాము. ఏసయ్య మరి ముఖ్యంగా సిస్టర్ సంధ్య బ్రదర్ గారిని ఆశీర్వదించండి. ఆయన ముట్టి ఆయన్ని పూర్తిగా హీల్ చేసినందుకు అయ్యా నీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఇంకా ఇండియాలో ఉన్న మా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరెవరు ఈ వైరస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థించుకుంటున్నాం. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం మా తండ్రి. నువ్వే మహాత్ముడు, నువ్వే మిరకల్స్ చేసే గొప్ప దేవుడవు. మరి ఈ దినమంతా మాతో కూడా అండి, మమ్మల్ని ఆశీర్వదించండి. డాక్టర్ మహర్షి గారిని మరి ముఖ్యంగా ఆశీర్వదించండి. ఆయన ఇంకా ఎంతో మంది పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఇంకా నేర్పిస్తా నీ దగ్గర నీ సన్నిధిలో పాడే గొప్ప భాగ్యం ఆయనకు అనుగ్రహిస్తున్నారయ్యా. అనుగ్రహించినందుకు ఇంకా ఆశీర్వదించమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రతిమాలు వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్స్ అండి. థాంక్యూ. సరే మరి మీరు పాడి నాకు పెట్టండి వాట్సాప్ దాంట్లో, అలా పాడి రికార్డ్ చేసి నాకు పెట్టండి, నేను మళ్ళీ పాడతాను. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ట్రై చేద్దాం ఫోర్ వాయిసెస్ కదా. సిస్టర్ రూత్ను సంజయ్ అది తను ఇది సొప్రానో ప్రాక్టీస్ చేయండి. అది ఆల్టో చెప్పినట్టు టెనర్ ప్రాక్టీస్ చేయండి. పాడితే నాకు పంపితే మళ్ళీ నేను పాడి మళ్ళీ పంపుతా ఉంటాను. అలా ప్రాక్టీస్ చేయొచ్చు ఇండివిజువల్ గా. దీని మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మామూలుగా నేర్పితే నలుగురు ఎలా ఉంటే దగ్గర ఉంటే అది వేరే విషయం. ఇక్కడ క్లబ్ చేసినప్పుడు కొంచెం డిలే అవుతుంది. ఏదో చూద్దాం అలాగైనా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.